ఈ రోజు ఖత్తర్లోని దోహాలో జరిగిన ఇంట్రా ఆఫ్ఘన్ చర్చల ప్రారంభానికి భారత్ హాజరైంది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి తాలిబన్లకు మధ్య శాంతి చర్చల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది భారత్ తరపున ఓ సీనియర్ ఉన్నతాధికారి కార్యక్రమానికి హాజరు కాగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ ఆఫ్ఘాన్ నేతృత్వంలో ఆఫ్ఘాన్ కోసం ఆఫ్ఘాన్ నియంత్రణలో ఈ శాంతి చర్చల ప్రక్రియ కొనసాగాలన్నారు ఆఫ్ఘాన్ జాతీయ సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలన్నారు మానవ హక్కులు ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడం మైనారిటీలు మహిళలు బలహీన వర్గాల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు దేశ వ్యాప్తంగా హింసను సమర్థవంతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు ఆఫ్ఘాన్ తో భారత్ చారిత్రక సంబంధాలకు ఇరు దేశాల స్నేహపూర్వక సంబంధాలే నిదర్శనమన్నారు భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన జరిగిన అమెరికా తాలిబాన్ శాంతి ఒప్పంద నేపథ్యంలో తాజా చర్చలు జరుగుతున్నాయి అప్పటి ఆ ఒప్పంద సమావేశానికి భారత్ కూడా హాజరైంది ఖర్ లోని భారత రాయవార కార్యాలయ అధికారి పి కుమరన్ అందులో పాల్గొన్నారు ఈసారి సమావేశానికి మాత్రం భారత్ నుంచే ఓ ఉన్నతాధికారిని పంపించడం గమనార్హం నిజానికి నెల క్రితమే ఈ సమావేశాలు జరగాల్సి ఉన్న వివిధ కారణాలతో ఆలస్యమైంది ఇక సెప్టెంబర్ పదిన ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆరుగురు తాలిబన్ ఖైదీలను విడిచిపెట్టడంతో ఎట్టకేలకు శాంతి చర్చలకు తాలిబన్లు ముందుకొచ్చారు ఇటీవలే కేంద్ర మంత్రి జైశంకర్ ఇరాన్ వెళ్లి ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులపై చర్చించారు ఆ తర్వాత రెండు రోజులకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇరాన్ రక్షణ శాఖ మంత్రి జావద్ జరీఫ్ ను కలిసి ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులపై చర్చించారు అయితే ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి ప్రక్రియ కోసం భారత్ నుంచి చొరవ చూపుతూనే ఉంది